హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ప్రెస్ ప్రభ యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం. తాజా గల్పు వార్తల్లో ఈ రోజు ముఖ్యాంశాలు కొన్ని చూద్దాం. మొదటిగా మనం కువైట్ నుంచి గమనించినట్లయితే, కువైట్ లో ఒక వృద్ధ శ్రీలంక పని మనిషిని తన 3 కొడుకులు సహాయంతో ఒక మహిళా పౌరురాలు ఆమెను హింసించారు. గృహ హింసకు గురైన ఆమె శ్రీలంక ఎంబసీకి ఫిర్యాదు చేసింది. ఫర్వానియా గవర్నరేట్ పరిధిలోని ఒక ఇంటిలో పనిచేసే శ్రీలంక పని మనిషిని అక్కడి నుంచి పోలీసులు రక్షించారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, తనను హింసించటానికి కారణం పని మనిషి మా దేశానికి వెళ్తామని చెప్పడమే అని తెలిపారు. అలా చెప్పడంతో ఆమెను హింసించారు. ఆమెను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. మహిళా పరిస్థితి బాగానే ఉందని వైద్యులు ధృవీకరించారు. కువైట్ పౌరులు అదుపులోకి తీసుకున్నారని, హింసించినట్లు ఆరోపణలు వచ్చాయని పోలీసులు తెలిపారు. దర్యాప్తం కోసం కొనసాగించడం కేసు నమోదు చేశారు. కేసు అయితే మొత్తానికి జరగడం జరిగింది. మొత్తానికి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, అసలు విషయము అందరూ వీళ్ళకి వెళ్ళిపోతూ ఉన్నారు కదా, ఇదే నేపథ్యంలో ఆమె కూడా ఇంటికి వెళ్ళాలని ఒక మాట అడగడంతోనే ఇంత దారుణానికి అయితే వాళ్ళు దిగడం జరిగింది. మొత్తానికి ఆమె పిల్లలు కలిపి కొట్టడం అయితే జరిగింది. బాగా గాయాలు గీయాలు కూడా బాగానే ఉన్నాయి. మొత్తానికి ఎంబసీ వాళ్ళు అయితే బాగానే సహాయం చేశారు. అందులోనూ కువైట్లో ఉన్న పోలీసులు కూడా వాళ్ళకి మంచి సహాయమే అందించినట్లు మనకు ఇక్కడ అర్థమవుతోంది. మరొక విషయం మనం కువైట్ నుంచి గమనించినట్లయితే, కడప జిల్లా రైల్వే కోడూరు అభం శుభం ఎరగని చిన్నోడికి క్యాన్సర్. కడప జిల్లా రైల్వే కోడూరు మండలం రంగనాయకులపేటకు చెందినటువంటి షేక్ అష్రఫ్ 26 సంవత్సరములు 8 నెలలుగా మృత్యుతో పోరాటం. కువైట్లో రైల్వే కోడూరు వాసి, క్యాన్సర్ వ్యాధితో మృతి. ఈ మృతదేహాన్ని అన్ని విధాలుగా సేవలందించి నేడు మృతదేహాన్ని ఇండియాకు పంపుతున్నట్టు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఏపీఎన్ఆర్టీసీ ద్వారా చెన్నై విమానాశ్రయం నుంచి అయితే ఏపీఎన్ఆర్టీ తరఫున అయితే మొత్తానికి వాళ్ళ కుటుంబానికి చేర్చేదానికి అంబులెన్స్ ద్వారా పంపించే ఒక ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. మరొక విషయం మనం ఇక్కడ గమనించినట్లయితే, నిన్నటి బుధవారం రోజున ఒక మన అంబాసిడర్ గారు, భారత రాయబార కార్యదర్శి కొత్తగా వచ్చారు కదా, ఆయన గురించి ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. ప్రతి గురువారం ఒక సభను ఏర్పాటు చేసుకుంటాము, అందులో ప్రతి విషయాన్ని చర్చించుకుంటాము అనేది ఈయన తెలియజేశాడు. మరి ఆ విషయాల్లో ఏమన్నా కొత్తగా ఏమైనా మాట్లాడారు, ఏం విషయాలు మాట్లాడారు అనే విషయాలు అయితే మనం ఇక్కడ గమనిద్దాము. కువైట్ ఓపెన్ హౌస్ మీటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఇండియన్ ఎంబెస్సీ. కువైట్లోని భారత రాయబార కార్యాలయంలో ప్రతి బుధవారం ఓపెన్ హౌస్ మీటింగ్ నిర్వహిస్తామని కువైట్లోని భారత ఎంబసీ ప్రకటించిన విషయం విదితమే. 19 ఆగస్టున తొలి సమావేశాన్ని ప్రారంభించారు. భారత రాయబార కార్యాలయంలో ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారత రాయబారి సిజీ జార్జ్ మాట్లాడుతూ, కువైట్లోని భారతీయ సమాజం ఎదుర్కొంటున్న ఏవైనా సమస్యలను పరిష్కరించడానికి సంఘం సభ్యుల సహాయాలను రాయబార కార్యాలయం ఎల్లప్పుడూ స్వాగతిస్తుందని తెలిపారు. కువైట్లోని భారతీయ సంఘాల కృషిని ఈ సందర్భంగా రాయబారి ప్రశ్నించారు. భారతీయ ఇంజనీర్లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, భారతదేశంలో చిక్కుకుపోయిన వారి ప్రయాణ సమస్యలు మొదలైనవి తనకు తెలుసునని చెప్పిన రాయబారి అధికారులతో చర్చించడం ద్వారా వీటన్నిటినీ పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని చెప్పారు. ఇక నుంచి ప్రతి బుధవారం 3:30 ఎంబసీ ప్రాంగణంలో ఈ ఓపెన్ హౌస్ మీటింగ్ జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారత రాయబారి కార్మిక శాఖలకు చెందిన అధికారులు, సంక్షేమ సంఘాలు అధ్యక్షులు తదితరులు హాజరవుతారని స్పష్టం చేశారు. అయితే ఇందులో పాల్గొనేందుకు ప్రవాసీలు ముందుగానే ఒక లింక్ అయితే ఇచ్చారు. ఆ లింక్ వచ్చేసి http://community.kuwait@meea.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని అయితే తెలియజేశారు. ఒకవేళ మీలో ఎవరైనా హాజరు కావాలనుకుంటే మనకు తెలియజేస్తే మేము వాళ్ళకి ఆ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వెళ్ళి మాట్లాడండి, మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే. మొత్తం మీద ఇది ఒక కాన్సెప్ట్ తీసుకురావడం జార్జ్ గారు, ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఇంతవరకు ఎప్పుడు ఇలా జరిగింది లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరన్నా మాట్లాడుకున్నారేమో అయితే మనకు తెలియదు, కానీ మతానికి అయితే పబ్లిక్ అవ్వలేదు ఎప్పుడు కూడా. కాబట్టి ఎప్పుడు జరగనట్టే భావించాలి. ఇప్పుడు జరుగుతుంది, ప్రతి బుధవారం 3:30 స్టార్ట్ చేస్తామంటున్నారు. ముందుగానే అప్లికేషన్ ఆన్లైన్లో వేసుకోమన్నారు. ఎవరైనా వెళ్ళి మాట్లాడే అవకాశాలు అయితే అక్కడ ఉన్నట్టుగా మనకు ఇక్కడ అర్థమవుతా ఉంది. అంతేకాకుండా ఆయన భారతదేశంలో చిక్కుకుపోయిన వాళ్ళు కువైట్కి రావాల్సిన వాళ్ళ గురించి కూడా అయితే నేను చర్చిస్తాను, మాట్లాడతాను అంటున్నారు. మరి చూద్దాం ఏమి విధంగా
సమాధానం వస్తుందో చూద్దాం. తర్వాత మనం అబుదాబి నుంచి ఒక విషయం గమనించినట్లయితే హిజ్రీ న్యూ ఇయర్ అబుదాబితో ఉచిత పార్కింగ్. 23న ఆగస్ట్ 23న హిజ్రీ న్యూ ఇయర్ నేపథ్యంలో అబుదాబిలో పబ్లిక్ పార్కింగ్ ఉచితం. ఈ విషయాన్ని ఇంటిగ్రేట్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ వెల్లడించింది. ఉదయం ఆగస్టు 24 సోమవారం 7:59 వరకు ఉచిత పార్కింగ్ అందుబాటులో ఉంటుంది. వాహనదారులు పార్కింగ్ కోసం కేటాయించిన స్థలాల్లోనే వాహనాన్ని పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుందని, ఇతర ప్రాంతాల్లో పార్కింగ్ చేయరాదని అబుదాబి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రెగ్యులేటర్ విజ్ఞప్తి చేసింది. కాగా పబ్లిక్ బస్ షెడ్యూల్ శుక్రవారం నిర్దేశించినట్లే ఆదివారం కూడా కొనసాగుతాయి. మొత్తం మీద ఇక్కడ వాహనాలకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు పార్కింగ్ ప్లేసులు అయితే ఏర్పాటు చేస్తున్నట్టు మనకు తెలియజేస్తున్నారు. ఇది ఒక విధంగా గుడ్ న్యూస్. పార్కింగ్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. మరొక విషయం మనం రియాద్ నుంచి గమనించినట్లయితే మనీ లాండరింగ్ రాకెట్ ని భగ్నం చేసిన సౌదీ పోలీస్. రియాద్ పోలీస్ 8 మంది సభ్యులుగా ముఠాని అరెస్టు చేయడం జరిగింది. విదేశాలకు డబ్బుని అక్రమంగా తరలిస్తున్నట్లు ఈ ముఠాపై అభియోగాలు మోపబడ్డాయి. 3 సౌదీలు 5 సుధానీలు ఈ గ్యాంగ్లో ఉన్నారు. 500 మిలియన్ రియాల్స్ కి పైగా డబ్బుని అక్రమంగా విదేశాలకు నిందితులు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు రియాద్ పోలీస్ అసిస్టేషన్ స్పోక్ పర్సన్ మేజర్ ఖాలిద్ ఆల్ కిద్రీస్ చెప్పారు. ఈ ముఠా గురించి సమాచారం అందడంతో బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ని ప్రారంభించి నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కి రిఫర్ చేయడం జరిగింది. వీరిపై మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసులు అయితే నమోదు చేశారు. వీళ్ళందరికి కూడా తగిన శిక్ష అయితే పడే అవకాశం ఉంది. భారీ మొత్తంలో 500 మిలియన్ చాలా డబ్బు మొత్తం మీద అది. మరొక విషయం మనము మన ఢిల్లీ నుంచి గమనించినట్లయితే స్పైస్ క్లబ్ పేరిట స్పైస్ జెట్ ప్రత్యేక ఆఫర్. తరచుగా విమానం చేసే కస్టమర్ల కోసం స్పైస్ క్లబ్ పేరిట స్పైస్ జెట్ ఓ ప్రత్యేక ఆఫర్ను ప్రారంభించింది. దీని కింద విమాన టికెట్లు బుకింగ్ అప్గ్రేడ్ ఆహారం ఇతరాంతర దేనిపైన ఖర్చు చేసే ప్రతి 100 రూపాయలకి 10 రివార్డు పాయింట్లు జత అవుతూ ఉంటాయి. ఒక్కొక్క రివార్డు పాయింట్ విలువ 50 పైసలు. స్పైస్ జెట్ ప్రోగ్రాం కింద క్లాసిక్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం విభాగాలు ఉంటాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది. స్పైస్ జెట్లో ఎవరైనా సరే భోజనం ఖరీదు చేసినట్టయితే ప్రతి 100 రూపాయలకి కూడా 10 రివార్డు పాయింట్లు అయితే ఇస్తున్నట్టు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. ఒక్కొక్క రివార్డు పాయింట్ విలువ వచ్చేసి 50 పైసలుగా ఉంటుంది అంటున్నారు. అంటే స్పైస్ జెట్లో ప్రయాణించే ప్యాసింజర్స్కి అయితే ఇది ఒక విధంగా చెప్పుకోవాలంటే శుభవార్తను తెలియజేసుకోవచ్చు. మరొక విషయం మనం దుబాయ్ నుంచి గమనించినట్లయితే దుబాయ్ టు ఇండియా ఫ్రీ ట్రావెల్ టెస్టింగ్ రెగ్యులేషన్స్ అప్డేట్ అంటూ ఉన్నారు. ఒక విషయాలు చూద్దాం. ఫ్రీ ట్రావెల్స్ అంటే ఏ విధంగా అనేది, ఫ్రీ ట్రావెల్ COVID-19 టెస్టింగ్ రిక్రూట్మెంట్స్ విషయంలో 2 ప్రధాన ఎయిర్లైన్స్ అప్డేట్ను విడుదల చేశాయి. దుబాయ్ నుంచి ఇండియాకి వెళ్లే ప్రయాణికుల కోసం ఈ అప్డేట్ను విడుదల చేయడం జరిగింది. దుబాయ్ నుంచి వెళ్లే ప్రయాణికులు తప్పనిసరిగా COVID-19 నెగిటివ్ PCR టెస్ట్ రిజల్ట్ని తమతో తీసుకువెళ్లాల్సి ఉంటుందని ఫ్లై దుబాయ్ అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ స్పష్టం చేశాయి. ఫ్రీ ట్రావెల్స్ ర్యాపిడ్ IgG మరియు IgGM టెస్టింగ్ తప్పనిసరి కాదని ఫ్లై దుబాయ్ పేర్కొంది. ప్రయాణానికి 96 గంటల ముందుగా COVID-19 PCR టెస్ట్ చేయించుకుంటేనే అది చెల్లుబాటు అవుతుందని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ చెబుతోంది. 12 ఏళ్లలోపు చిన్నారులు, సాధారణం నుంచి ఓ మోస్తారు డిజిబిలిటీ కలిగి ఉంటే ఈ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. కాగా ప్రయాణికులు ఎయిర్ సువిధ సెల్ఫ్ రిపోర్టింగ్ సర్టిఫికెట్ని ఆన్లైన్లో నింపాల్సి ఉంటుంది. PCR టెస్ట్ సర్టిఫికెట్ అయితే మనకు ఇక్కడ ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నారు మన ఇండియన్ ఎయిర్లైన్స్ ఎక్స్ప్రెస్ ఇండియా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వాళ్ళు. మరి ఈ వచ్చేసి 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకైతే మాత్రం లేనట్టు తెలియజేస్తున్నట్టు ఇక్కడ మనకు అర్థం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.